హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జనాల వరకు ఏ విషయం అందుతుందో అది పూర్తిగా నిజం కాదు. నిజం కాదు కాబట్టి అది త్వరగా స్ప్రెడ్ అవుతుంది. డిసెంబర్ 2012 ఈ విధంగా ఒక రూమర్ వచ్చింది, అది పూర్తి ప్రపంచం అంతం అవ్వబోతోంది అని. దీనిపై సినిమాలు కూడా వచ్చాయి. మరి ప్రజలు బతకడం కోసం ఎన్నో పిచ్చి పనులు చేశారు, అన్నీ అమ్ముకుని వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు. ఇలా చాలా చేశారు కానీ అలా ఏమీ జరగలేదు. కానీ గ్లోబల్ వార్మింగ్ దానికంటే భయంకరమైంది. మీరు గమనించారో లేదో ఒక ఉదాహరణ చెప్పాలి ఇక్కడ. అంటే ఈ ఫోటో చూడండి, ఇది మయామి ప్రాంతం. దీని చుట్టూ ఐలాండ్ ఉండేది. ఇది మన భూమి, దానిపై మనం ఉంటున్నాం. కానీ ఎర్రగా కనిపించే ఈ భాగంలో కూడా భూమి ఉండేది. కానీ గ్లోబల్ వార్మింగ్ కారణంగా సముద్ర నీరు ఎంత పైకి వచ్చిందంటే 20 ఫీట్స్ నీరు పైకి వచ్చింది. ఈ ప్రదేశంలో మాత్రం కాదు, సముద్ర తలంలో ఉన్న అన్ని ప్రాంతాల పరిస్థితి ఇంతే. భారత్ గురించి చెప్పాలి అంటే 2050 వరకు భారత్ యొక్క 4 మిలియన్ల ప్రజలు ఈ ప్రపంచంలో ఉన్నారు, ముఖ్యంగా ముంబై, కలకత్తా ప్రజలు. అలాగే చైనా మరియు బంగ్లాదేశ్ కూడా. బంగ్లాదేశ్ ఢాకా, చైనా షాంఘై ప్రాంతం కూడా ఈ ప్రమాదంలో ఉంది. సైన్స్ కూడా ఈ భూమి అంతం గురించి సంకేతాలు ఇచ్చింది. 2.24 లక్షల మైళ్ళ వరకు పృథ్వీ అంతరించడం ప్రారంభమవుతుంది. సముద్ర తలంలో ధ్రువ ప్రదేశాల్లో మంచు కరగడం వల్ల ఈ విధంగా జరుగుతుంది. కొద్ది రోజుల క్రితం అంటార్క్టికాలో 5,800 స్క్వేర్ కిలోమీటర్ల హిమకొండ చీలి సపరేట్ అయింది. ఈ హిమకొండ భారత్ యొక్క ఢిల్లీ ప్రాంతం కన్నా పెద్దది. దీని బరువు 1,000 కోట్ల టన్నులు. ఈ కొండ ఇప్పుడు సముద్రంలో తేలియాడుతూ ఉంది. అక్కడి నుండి వెళ్లే షిప్స్కి ఇది ప్రమాదకరంగా మారుతోంది. నాసా యొక్క మోడీస్ శాటిలైట్ ఈ హిమకొండలపై దృష్టి ఉంచింది. ఒక మంచుకొండ విరిగిన ఆనవాళ్లు కనిపించాయి. అంటార్క్టికాలో ఈ భాగం సపరేట్ అయ్యే అవకాశం ఉంది. ఈ విధంగా ఎండ వల్ల మంచు ముక్కలయ్యే ఘటనలు పెరిగిపోయాయి. 2000లో 11,000 స్క్వేర్ కిలోమీటర్స్ మంచుకొండ సపరేట్ అయింది. ఇది అతిపెద్ద మంచుకొండ. దీని పేరు A68 అని పెట్టారు. ఈ విధంగానే టైటానిక్ మంచుకొండని ఢీకొంది. మరి ఇప్పుడు సపరేట్ అయ్యే ఈ కొండ సముద్ర నీటిపై తిరుగుతూ తేలుతూ ఉంటుంది. ప్లేస్ మారుతూ అది విరిగిపోతూ కరిగిపోతూ ఉంటుంది. దీనివల్ల సముద్రం ఒడ్డున ఉపరితలం పెరిగి నీరు ముందుకొస్తుంది. హిందూ మహాసాగరం వంటి ప్రాంతాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు మునిగిపోతాయి. ఈ అంటార్క్టికా ప్రాంతంలో కేవలం 5 మంచుగడ్డలు మాత్రం మిగిలాయి. అందులో ఒక మంచు పర్వతం ఎల్స్మేర్ ఐలాండ్ నుండి సపరేట్ అయింది. ఉత్తర అంటార్క్టికాలో భారీగా ఎండలు పెరిగిన కారణంగా ఈ విధంగా జరుగుతుంది. స్వయంగా మనుషులు ఈ పరిస్థితికి కారణమవుతున్నారు. ధ్రువ ప్రాంతంలోని మంచు మొత్తం ఒకేసారి కరిగిపోతే మొత్తం సముద్ర తలాలు 60 ఫీట్ల వరకు పెరుగుతాయి. అలాగే దీని కారణంగా ఒడ్డున ఉన్న ప్రాంతాలు నీట మునిగిపోతాయి. 2050 వరకు బంగ్లాదేశ్, చైనా, భారత్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ ప్రాంతాల్లో సముద్రం ఒడ్డున ఉపరితలం పెరిగే అవకాశాలు భారీగా ఉన్నాయి. అంటే 5.8 కోట్ల మంది ప్రమాదంలో ఉన్నారు. చాలా వరకు ప్రభుత్వం ఈ ఘటనను తక్కువగా అంచనా వేస్తోంది. ఎలా ఈ ప్రమాదం పెరుగుతుందో భూభాగం అలా తగ్గుతూ వస్తుంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు మాకు తెలపండి. మరికొన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.